నా పేరు డాక్టర్ జర్బులారావు. నేను ఇక్కడ పాదా డెంటల్ హైదరాబాద్లో పనిచేస్తున్నాను. మా బ్రాంచ్ లొకేట్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ పైన ఎంఆర్ ఆఫీస్ రోడ్, ఇందిరాగాంధీ చౌక్, మహబూబాబాద్. మా హాస్పిటల్లో అన్ని రకాల స్పెషాలిటీ ట్రీట్మెంట్ చేస్తాము. రూట్ కెనాల్ స్పెషలిస్ట్ ఉన్నారు. అలాగే పుచ్చిపోయిన పళ్ళకి ఇంప్లాంట్స్ పెట్టడం, పుచ్చిన పళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం, లేని పళ్ళకి ఇంప్లాంట్స్ పెట్టడం, అలాగే ఎత్తు వంకర ఉన్న పంటికి క్లిప్స్ ట్రీట్మెంట్ కూడా మాకు మా యొక్క హాస్పిటల్లో ఉంది. అలాగే మీకు ఎలాంటి ఏమైనా ఇన్కేస్ అపాయింట్మెంట్ అయినా తీసుకోవచ్చు ఆన్లైన్లో. ఆన్లైన్లో పార్లమెంట్ మహిళలను క్లిక్ చేస్తే మీకు అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు, డాక్టర్ అపాయింట్మెంట్. అలాగే మీకు ఇక్కడ అన్ని రకాల ట్రీట్మెంట్ ఎలా అంటే ఇంట్రావరల్ కెమెరా, అంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని కెమెరాలో చూపిస్తాము. అలాగే మీకు కావాల్సిన ఎక్స్రేస్ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నది. అలాగే దవడ ఏమైన వాళ్ళకి సర్జరీ చేస్తాము. అలాగే ఈ రోజులలో చాలామంది చిగురుంది రక్తం కారుతుంది, చిగురు ఉబ్బుతుంది, బ్రష్ చేసినందుకు రక్తం వస్తుంది, చిగురు నుంచి మాకు దుర్వాసన వస్తుంది. ఇలాంటి వాటికి ఇప్పుడు కొత్తగా స్పెషల్గా లేజర్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. వాటికి లేజర్ ట్రీట్మెంట్ చేస్తాము. ఇలాంటి రక్తం రాకుండా ఉండడానికి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా చిగురికి ప్లాక్ సర్జరీ అనేది చేస్తాము. అలాగే మా దగ్గర ఈరోజు మా దగ్గర ఇంకా అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ అనేది స్టెరిలైజేషన్ చేస్తాము. ఎప్పటికప్పుడే పేషెంట్కి మార్చిన పనిముట్లన్నీ వేరే పేషెంట్కి వాడము. ఎప్పటికప్పుడే మేము వాటిని స్టెరిలైజేషన్ చేసి పెడతాము. అలాగే ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు, షుగర్ పేషెంట్స్, కార్డియాక్ పేషెంట్స్, అండ్ అలాగే బీపీ ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు, చాలామందికి పన్ను ఉడిపోయి ఉంటాయి. వాళ్ళకి ఇంప్లాంట్ అనేది వాళ్ళు పన్ను లేని వాళ్ళకు కూడా ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు అనే వాటి గురించి వాళ్ళు చెప్పబోతున్నాను. అసలు ఇంప్లాంట్ అనగా ఏమిటి? ఇంప్లాంట్ అనగా స్క్రూ ద్వారా కృత్రిమ పద్ధతిలో పెట్టడం. ఇక్కడ పన్నుని చూసారా, ఇక్కడ పన్ను లేదు, పన్ను లేని ప్లేస్లో ఇలా మనం స్క్రూ ద్వారా ఇంప్లాంట్ పెట్టేసి ఆలో పైన మళ్ళీ ఇలా పైన మళ్ళీ ఇది పెట్టుకోవచ్చు, క్యాప్ అనేది పెట్టుకోవచ్చు. దీని ద్వారా కుటుంబ పద్ధతి ఇలా ఇంప్లాంట్స్ అనేది పెడతారు. ఎక్కడైతే మీకు పన్ను లేదు అలాగే చూడండి దగ్గర కూడా ఇక్కడ ఈ మధ్యలో పన్ను లేదు, పన్ను లేని ప్లేస్లో కూడా మనం ఇలా ఈ స్క్రూ ద్వారా స్క్రూ అనేది కింద పెట్టేసి పైన ఇలా క్యాప్ పెడతాము. ఇది కొత్తగా అడ్వాన్స్గా వచ్చిన టెక్నాలజీ అనమాట. ఎవరైనా ఏ వయసులో ఉన్న వాళ్ళైనా ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఇది కొత్తగా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పేషెంట్కి 60 సంవత్సరాలు, పైన కింద పన్ను అనేవి లేవు. ఇంతకుముందుకు పుట్టుడు పళ్ళు అంటే పట్టుడు పళ్ళు అంటే పైన కింద తీసి పెట్టుకుని పళ్ళు పెట్టుకుని, ఇప్పుడు అలా కాదు. కొత్తగా ఇంప్లాంట్ అనేది చూడండి, పైన స్క్రూ లాగా అమర్చేసి కింద కూడా స్క్రూ లాగా పెట్టుకోవచ్చు. తర్వాత ఇలా పెట్టిన తర్వాత ఇలా మొత్తం పైన కింద పళ్ళు అందరు నార్మల్గా నార్మల్ మనుషులాగా అందరిలాగా తినొచ్చు. దీనికి అన్ని రకాల గట్టి పదార్థాలు, మెత్తవి గట్టివి, బోన్స్ లాంటివి అన్నీ తినొచ్చు. ఇది కొత్తగా వచ్చిన పద్ధతి. ఈ పద్ధతి చేసేటప్పుడు రక్తం రావడం కానీ నొప్పి కానీ ఏముండదు. సాధారణంగా అందరికి మామూలుగానే ఉంటుంది నొప్పి, ఎలాంటి నొప్పి లేకుండా చేస్తాము. దీనివల్ల మీరు చాలా కంఫర్ట్గా ఉంటారు. అలాగే అన్ని రకాల వస్తువులు మీరు తినగలవచ్చు. అలాగే ఇది కొత్తగా రీసెంట్గా వచ్చిన పద్ధతి. ఇలాగే చూడండి కింద, ఇక్కడ చూసారు ఇవన్నీ స్క్రూ లాగా అమరుస్తారు. ఇవన్నీ కొత్తగా వచ్చిన ఇంప్లాంట్స్. అలాగే కొంతమందికి పుచ్చిపోయిన వల్ల చూడండి ఇక్కడ పైన ఓన్లీ కింద అన్ని పళ్ళు ఉండి పైన పళ్ళు లేకపోయినా కూడా పైన మాత్రం కూడా ఇలా మీరు ఇంప్లాంట్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇంప్లాంట్స్ అనేది చాలా తక్కువ క్వాలిటీ ఇంప్లాంట్స్ పెడతాము మా దగ్గర. ఇక్కడే కాదు, మీరు పార్థా డెంటల్ ఎక్కడ ఉన్నా కూడా మహబూబాద్ అనే కాదు, మాకు పార్థా మొత్తం 100 బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. 100 బ్రాంచ్లలో ఏ బ్రాంచ్ అయినా ఇల్లైనా మీరు ఇంప్లాంట్స్ అనేది పెట్టించుకోవచ్చు. అన్ని బ్రాంచ్లలో ఇంప్లాంట్స్ మీకు మంచి ఇంప్లాంట్స్ అనేది పెడతాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆమెకి ముందుడు పళ్ళు లేదు, ఇది ప్లేస్లో ఆమె ఇంప్లాంట్ పెట్టించుకున్నారు. ఇంప్లాంట్ పెట్టించుకున్న తర్వాత ఆమె ప్రొఫైల్ ఇలా మారింది, చూసారా? అందరిలాగే నార్మల్ టూత్ లానే ఉంది, కనీసం మీకు ఇంప్లాంట్ పెట్టినట్టు కూడా కనిపించదు. ఇది రీసెంట్గా వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ. దీని ద్వారా మీరు యొక్క స్మైల్ డిజైన్ అనేది నవ్వు కానీ లేకుంటే ముఖాన్ని అందాన్ని ఉంచుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫైవ్. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మాది మీరు వాట్సాప్లో షేర్ చేయండి, అలాగే ఎఫ్బి లైవ్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.